వాళ్ళు ఉండకండి. రెగ్యులారిటీ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఇన్ ఆల్ కన్స్ట్రక్ట్. కాబట్టి రెండవది సకాలానికి రావాలి, క్రమంగా రావాలి. అలాగే దేవుని చిత్తం అనే దానిలో కూడా క్రమముగా చేయాలి. దేవుని చెప్పుకోండి, నాట్ నవ్ అండ్ డన్. నేను చదువుకునే రోజుల్లో అప్పుడప్పుడు అక్కడ కురోడు అందరూ రెగ్యులర్గా వస్తాడు బయటికి. ఓ కురోడు అక్కడ అప్పుడప్పుడు వస్తాడు. ఇక్కడ పిల్లలు ఎడిపోతుంటారు, మ్యాచ్ ఎట్టుకుంటుంటాడు. ఆ గన్న పక్క మ్యాచ్ సార్ పాఠం చెప్తూ చెప్తూ ఇన్స్పెక్టర్ గారు చదువు నిలబడండి అంటారు. ఇన్స్పెక్టర్ గారు వచ్చారని నేను చూస్తే ఇన్స్పెక్టర్ నా చోట్ల ఇచ్చుకొని వచ్చాడు క్లాస్. అంటే వాడికి మ్యాచర్ పెట్టి పేరేంటి ఇన్స్పెక్టర్ అంటే ఏంటి? రోజు వచ్చినా అప్పుడు కూడా విద్యార్థి అనేవాడు ఇన్స్పెక్టర్ రావాలా, విద్యార్థిగా రావాలా? అలాగే వీ మస్ట్ నాట్ బి ఇన్స్పెక్టర్స్. విశ్వాసిగా సేవకులుగా ఉన్న మన మన ఇన్స్పెక్టర్స్ కాదు. జాబ్లో కూడా ఇన్స్పెక్టర్ అనే పదవుతున్న జాబ్లు కొన్ని ఉంటాయి. అలాగే కలెక్టర్ చాలా పెద్ద పేరు. బిల్ కలెక్టర్ అంటే అది కలెక్టర్ అనే పదాలు కలిసినాయి కానీ అక్కడ బోధాలు వేరు. భక్తి పదాలు మనం కలుపుకోవడం కాదు, భక్తి కలవాలి. క్రీస్తు యొక్క శిలువను రూపము కాదు, పదము కాదు, పలుగు కాదు. శిలువ అనేది ఒక శక్తి. ఏది? అదొక శక్తి. భక్తి వేరు, శక్తి వేరు. సిరి వేరు, దైవం వేరు. సిరికినే దేవునికినే ఎదవడు ఉండలేడు. శిలువ అనే దాన్ని మనం పట్టుకుంటున్నాం. ఈ జన్మ శిలువ వేయబడిన దినము. శిలువ అనేది మనం శిలువ అనే దాన్ని మనం ప్రేమిస్తున్నాము, వినాలి. కానీ శిలువను మనం ప్రేమిస్తున్నాము కానీ శిలువకు శత్రులుగా జీవించకూడదు. ఇతరుని ద్వేషించారు, నువ్వు అని ద్వేషించావు. ఎందుకంటే తెలుసా కదా, శిలువకు నువ్వు శత్రువు. కానీ ఈ సంగతి నీకు తెలియదు. మంచి శుక్రవారం చేస్తున్నాను కదా, రోజంతా ఉపవాసం ఉన్నాను కదా, మధ్యలో టిఫిన్ కూడా చేయలేదు, ఎంత నిష్ట ఏంటి అని ఇష్టం ఇష్టకేంటి. మరణ దిన ముందు ఈ మధ్య శుక్రవారం ఏమీ బాధన అయ్యేవారికి ఏమీ తినకుండా ఉంటే అది సిలువ అని అనుకుంటున్నాం. మంచితనం ఉంటుంది, న్యాయం కాదట్లేదు, ఉండండి అందాం. కానీ ఆ సిలువ యొక్క సారం ఎక్కడ? సంవత్సరానికి ఒక్క పర్యాయం వచ్చేటువంటి మంచి శుక్రవారం, మీరు శుక్రవారంగా పాటిద్దామా? అదే శిలువను జ్ఞాపకం చేసిన దినమా? అదే మంచి శుక్రవారమా? మంచి శుక్రవారం యొక్క సారాంశము సంవత్సరం అంతటికి మూలాంశం. చెప్పండి, మంచి శుక్రం యొక్క సారాంశము సంవత్సరం అంతటికి చెప్పరా గట్టిగా ఇష్టమైన చెప్పలు ఇవ్వండి. మరే నేను చెప్పాను ఇందాక రోజు వెళ్ళాం, మంచి శుక్రవారం గురించి వివరించాలంటే 365 రోజులు నాకు చాలు అన్నాయి. అండి 365 రోజులు వివరించడానికే చాలదు, అంత విలువ సిలువ. అంటే అంత విలువ రోజు చెప్పాలి, మీరు చెప్తేనే మీకు అది అలా అవుద్ది. అంత విలువ క్రీస్తు యొక్క సిలువ. పలకండి, రిపీట్ చేయండి. పలికిన దానికి మనసు అనుకున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకు అనుకున్నవాడు కొట్టి రోడ్డు మీద పెద్ద ఆశ్చర్యండి, తప్పు కదా? క్షమాపణ అడుగు, ఎన్నిసార్లు అన్నాడు? ఒకసారి అడుగు, 70 సార్లు అడిగాను అన్నాడు. ఎక్కడ వినపడలేదు మనసులో. ఏంటి కావాలా? మనసులుగా క్షమాపణ మనసులోకి రావాలా, బాగాడేం రావాలా? నీకు నువ్వు అనుకుంటావా, మనిషికి వినపడ్డావా?
ఎరపడానికి ఒక్కసారి అనుకున్నా మనసులో 70 సార్లు అనుకున్నాను మొన్న ఇది తేలిక. ఇదే మనసులు అనుకోవడము తేలిక. సిలువని వేరే వేరే రూపం బయట చాలా తేలిక. నేను వస్తుంటే మధ్య రాత్రి 10 నిమిషాలు ఆగిపోయాను ఆగిపోయింది. నేను నా మెయిన్ స్టేట్లో చాలా మంది క్రైస్తులు ఉన్నారు. ట్రాఫిక్లో తోటి ఇటు అయిపోయింది. నేను చదవాలి చదవలేకపోతున్నాను. ఏమిటంటే అక్కడ ఒక కొంతమంది సిలువ మోస్తున్నాడు ఒక ఆయన. ఇంకొందా తెలుసా సిలువ? అంగులు మానవు అంగులు వెడల్పొంది. దాదాపు 10 అడుగులు భారం ఉంది, 5 అడుగులు వెడల్పొంది. అంత ప్రతి సిలువ ఒకడే మోసేస్తున్నాడు. ఆశ్చర్యం అయినా ప్రతి సిలువ ఒకటి ఎలా మోస్తున్నాడే లోపల లొట్టానంట పైన పటాలలోన. అది ఎత్తైన సిలువ విమర్శ కాదు, సిలువ అనే దానికి ప్రపంచానికి లోకానికి వాళ్ళు చూపిస్తున్నారు. అంత సిలువంతం గల పదే కాదు. అది ఒక నమూనా, అది ఒక కొసరా, అది ఒక రూపము, అది ఒక ఆకారము, అది కనబడడానికి. కానీ కానీ మొట్టమొదటి ఒకసారి మీటింగ్లో దుక్కొచ్చిన ఆ మీటింగ్కి బొండా గారు కూడా ఇచ్చారు మీటింగ్. అదే నేను మొట్టమొదటి తెలుసుకుంటాం. ఆ మీటింగ్ నన్ను కూడా మాట్లాడమన్నాను. నేను ఎవరైనా తెలియదు. నేను మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను. చాలా దేశాలు చాలామంది పేర్లను చూశాను. కానీ లక్షల్లో మాత్రం లక్షల్లో చాలా కాలం నుంచి ఒక ఇద్దరు చూస్తున్నాను నేను. ఆయన పేరు బొండా. ఎన్నో స్థలాల్లో ఎంతోమంది చూశాను. కానీ మరి ఆయన బట్ట మెయింటైన్ చేసినట్లు ఎవరు మెయింటైన్ చేయట్లేదు. నలుగురిన బట్ట ఆయన లేదు చూశాను అన్న. ఏంటి నలుగురిన బట్ట ఆయన లేదు చూశాను. పాప ఆయన సంతోషం వేస్తే ఎవరు ఈయన మాట్లాడుతున్నాడు అనుకున్నాను. నాలుగు మీరు గమనించడం లేదు దాన్ని. ప్రతిదీ గమనిస్తా. ఇది ప్రతిదీ అని గమనిస్తా. మోషే గమనించాడు కాబట్టి పదం వండుతుంది. కానీ పద కాడం లేదన్నాడు. అక్కడే దైవం ప్రత్యక్షమైంది. వేర్ దేర్ ద కీన్ అబ్జర్వేషన్ దేర్ ఇస్ ద ట్రూత్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ట్రూత్ బీ కీన్ అబ్జర్వర్ దెన్ యూ కెన్ ఫైండ్ ద ట్రూత్ విచ్ కాంట్ బి సీన్ బై ద అదర్స్ బట్ యూ కెన్ సీ విత్ కీన్ అబ్జర్వేషన్ దట్ ఈస్ ద సీకింగ్ ద గాడ్. అందుకే ప్రభు అంటారు నన్ను జాగ్రత్తగా వెతుకువారు సిలువను వచ్చిన శక్తిని కావాలంటే ఎలా ఎత్తుకాలా చెప్పాల గట్టిగా చెప్పడం గట్టిగా చెప్పండి ఎలా జాగ్రత్తగా వెతకాలి. సీ యూ కెన్ ఫైండ్. ఒక బిస్కెట్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఆ బిస్కెట్ పేరంటే నాకు ఇష్టం. అది కర్ణాటకలో తయారైంది. ఆ బిస్కెట్ పేరేంటి ఎలా చెప్తారు? చాలామంది తినే ఉంటారు చెప్పండి. చక్కన పదం కాబట్టి యెహోవా దయాళుడని రుచి చూచి రుచి చూచి తెలుసుకోనండి. అసలు వాషింగ్టన్ డీసీ వెళ్ళాము వైట్ హౌస్ మధ్య వారి ఊరికి. అక్కడ మన పాపం కొన్నప్పుడు ఆ ఊర్లో ఉన్నారు ఆ సిటీలో. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. 2 రోజులు ఉన్నాం. సరే వాళ్ళు వైట్ హౌస్ చూడడానికి తీసుకెళ్ళారు. వెళ్ళి చూసాం. మళ్ళీ ఒక రోజున మాల్కి తీసుకెళ్ళారు. దాదాపు 9:10 అవుతుంది మేము బయలుదేరే టైం. అంటే ఇది ఏది గంట టైమే? అంటే మాల్కి వెళ్తే మళ్ళీ వచ్చేపెట్టి చాలా టైం అయిపోద్దేమో, భోజనం చేసి వెళ్దామా అని ఒక ఆలోచన. వచ్చినప్పుడు భోజనం చేద్దామా అది ఒక ఆలోచన. సరే స్వర్ణ ఏముందంటే భోజనం చేయకుండా పర్లేదు డాడీ వెళ్దాం లేదు. సరే వెళ్ళాం. అక్కడ మనకిక్కడ ఎన్ని వస్తువులు అమ్ముతారో అన్ని వస్తువులు అమ్ముతారు. వంట చేసుకునే వస్తువులైనా అమ్ముతారు. కానీ అక్కడ ఏంటంటే ఎన్ని వస్తువులు అమ్ముతున్నారో అవన్నీ ఆలే ఉంటారు. అక్కడ ప్రతి అమ్మే ప్రతి వస్తువు దర్దాపుగా వాళ్ళు అక్కడే తయారు చేసి అక్కడ బలమే పెడతారు. తయారు చేసి కూడా అక్కడ పెడుతున్నారు అలా పెడతారు. కాబట్టి ఏ అక్కడ మనకు ఒక వస్తువు తిని కొనపోతే మనం ఇన్సల్ట్ అయ్యో తిన్నాము కొనపోతే బాధపడతారేమో భయం. అది ఏదో ఒకటి పుట్టకి వెళ్తే కూర్చోంటారు. నీకు కూర్చోడానికి ఇష్టపడు. ఇదో పుట్టితే తిని తాగని అంటారు. తాగడానికి ఇష్టపడు. కొనకుండా వెళ్ళిపోయి కడుపులో అంటారు. లోన లేవని
గేట్ అర్ర పెట్టి డ్రింక్ ఇచ్చాము పడుకుంటే వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. ఆ ఫీలింగ్స్ మనకు ఉంటాయి, వాళ్ళకి వెళ్ళి మనకు ఫీల్ ఉంటుంది. కానీ ఆ కండిషన్ వాళ్ళకి పెట్టిన వాళ్ళకి తినేలేరన్న ఫీలింగ్ ఉండదు, తిని పెడుతున్న వాళ్ళకి అని అనుకుంటారనే ఫీలింగ్ లేదు. ఆ రెండు లేనిటువంటి స్థలం భలే ఉందా బాగాలేదా? హౌ గ్రేట్ ఇస్ ద ఫీల్ అంటే చక్కని పొలం అది, ఎలా చక్కని సమాజం అది, అది ఎంత బాగుంది, అది ఎంత నచ్చింది, ఇరు పక్షంలో కూడా గిల్టీ లేకుండా చక్కగా ఉంది. కాబట్టి సిలువ అనగా సిలువ లేదా గిల్టీ లేదు. ఏం అనుకోకూడదు కానీ అనుకుంటావు, అనుకోకూడదు కూడా అనుకుంటావు. అనుకున్నారేమో ఎదుగుచామని అనుకున్నారేమో. అది ముమ్మూసి ఊరు చూసుకుంటే ఆడు నన్ను చూసేసారంటారు కొంతమంది. చూసుకున్నదేమో ఉమ్ము పోసి పూసుకున్నాడు, అయితే దోము పడి గొప్ప ఆయన పూసాడు. జరిగింది అది. కానీ ఆళ్ళలో ఒక అమ్మాయి ఏమనుకుంది, నన్ను చూసే పూసాడు, నన్ను చూసే పూచింది. అలా ఒకదాన్ని మరొక విధంగా భావించుట అది సిలువయా? సిలువ అంటే ఏంటో తెలుసా? చూడండి, నీవు నిన్ను చూసా చూసా సరే, నన్ను చూసి చూశారు అన్నా సరే, కాదు పిచ్చిదాన నన్ను చూసి వచ్చినంటే నన్ను వీలేదు అనాలా. చూసి నిన్ను చూసే కానీ నువ్వేమనాలా? నన్ను చూసి వీలేదు నన్ను మా యాంటీ అన్నట్టు వాడు కాదు. అదేంటి చెప్పాలా? అదే సిలువ. ఇది ఏమంతా మనం చక్కగా భక్తి చేసినప్పటికి కూడా సంవత్సరం జీతం అంతటిలో కూడా సిలువను మొయాలా అంటే సిలువను వాడి యొక్క అవివేక జీవిత విధానాన్ని భర్త యొక్క అవివేక జీవితాన్ని వారు ఎట్లా మాస్తారులేదు. మీరు ధని లేదు ఆడవులు మనకు గొప్ప తమిళ పట్టిన ఆడ మగడం ఆడవులు మనకు గొప్ప పట్టలేదు. అవును, ఐ అప్రిషియేట్ ద లేడీస్. తీరు చాలా గొప్ప భారం మోస్తారు, కష్టపడి ఉద్యోగం చేస్తారు, ఇంటి పనులని కష్టపడతారు. భార్య భర్త ఇద్దరు వెళ్తున్నారు, పెద్ద మగోడు అంట, ఎవరు భర్త అంటే మగోడు అంట. అట్లా అనుకుంటే నువ్వు సిరిగట్ట మాస్తున్నావయ్యా, అలా అనుకోకూడదు. అది ఏమనుకోవాలి? అయ్యో నా భార్య సంకలో పిల్లోడు ఉన్నాడు, కడుపులో ఒక పిల్లోడు ఉన్నాడు, ఈ సంఖ్య నేను మోస్తానులే అనుకుంటే అది సిలువ. సంక్రాస్ పిల్లడు నువ్వమై, అడుగుల పిల్లడి నువ్వమై, చేసింది కూడా నువ్వమై, ఏంటది సిలువ భావం ఉంది అక్కడ. దట్ ఈస్ నాట్ ద క్రాస్, క్రాస్ ఇస్ ద లవ్ బేస్. అని క్రాస్ ఇస్ ద బేస్ ఆఫ్ లవ్. లవ్ కెన్ ఎడ్జస్ట్. ప్రేమ ఎంత గొప్పది. నిజమైన భర్త అయితే అంటే నా పిల్లలు పుట్టిన పిల్లోని ఎప్పుడు నేనే ఎత్తుకునేవాడిని, నా భార్య ఎత్తుకోలేదని. ఇప్పుడు కడుపు నిండుగా ఉంది, చింతలా ఉంది, మో చిన్న పొట్టలా ఉంది, ఎవరి కదలేకపోతుంది, వీలేకపోతుంది, అవకాశం ఉంటే నేను మోస్తాను అనుకున్నాడంట. అది సిలువ. ఏది ఎప్పుడు పోయినది అవకాశం లేకపోయినా సరే అవకాశం ఉంటే మోస్తాననుకున్న భావాలు చిరునుకు వచ్చిన విలువ, చిరువుకి వచ్చిన ఆ విలువలు నీకు ఉండాలి. అర్థమైతే చాలంటే విలువలే సిలువే నా శరణాయన, సిలువేనా భర్త అనగా భార్యకు చెప్పు శరణాయను, భార్య భర్తకు, అల్లుడు మామకి, మామ అల్లుడికి ఎప్పుడు? ఇంకా ఇవ్వలేదే, ఇంకా ఇవ్వలేదే మిగిలింది, ఇస్తావా నస్తావా? అదేంటి, అది కూడా సిలువేనా? సిలువ అంటే ఏంటి? విజయమంతరం సేవగా మంచి 10 ఏళ్ళ క్రితం మార్పు పొందాడు, అట్టి ప్రభు నమ్ముకున్నాడు, చాలా నిరుపేదవాడు, పట్టి ఇస్త్రీ చేసుకునేవాడు, ప్రభు నమ్ముకున్నాడు, ప్రభు దగ్గర రాకముందే పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళినప్పుడు కొంచెం ఎంత 50 వేలు కూడా లేదు, ఇంత తక్కువే, కొంచెం అమౌంట్ వాళ్ళు కఠినంగా ఇచ్చారట. వస్తాను ఇప్పుడు మేము వాటికి చెప్పలేదు, పర్సనల్గా చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. కానీ ఆ సామాజిక మీటి యొక్క విలువ తను ఎలా గ్రహించాడంటే, అయ్యో నేను కట్నం తీసుకున్నానే, అది తప్పే అని చెప్పేసి తను తిరిగి డబ్బు సంపాదించి ఇచ్చేసాడు. ఏం చేశాడు ఎవరు? అతడు సిలువుగా శత్రువా, సిలువుగా మిత్రువా? ఈ మంచి శుక్రవారం చేస్తే సరిపోద్దా? అతను ఏం చేశాడు? శుక్రవారం ఒక దినాన్ని పాటించాడా?
గతంలో ప్రభుని ఎరకముందన్న జీవితంలో వెళుతున్నాడు, సరి చేసుకున్నాడా? యోబే ఉన్నాడు, నేను నా వ్యాజ్యం ఉంచుకున్నానా, పెంచుకున్నానా, సరి చేసుకున్నానా? సిలువ వ్యాజ్యం ఉంచుకుంటుందా, పెంచుకుంటుందా, సరి చేసుకుంటుందా? నీకు నీ తోటి వారికి ఒక వ్యాజ్యం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి నువ్వు? దాన్ని ఉంచుకుంటావా, రోజు రోజు దాన్ని పెంచుకుందామా, ఎప్పుడైనా సరి చేసుకుందామా? సిలువ యొక్క శక్తి, సిలువలో సమాధానం ఉంది. సిలువలో ఏముంది? సమాధానం. సిలువలో తగ్గింపు ఉన్నది, సిలువలో తగ్గింపు ఉన్నది, సిలువలో వినయ మనస్కం ఉన్నది. సిలువుని గురించి చెప్పాలంటే చాలదని చెప్పాను కదా ఇందాక, ఎంతసేపు చెప్పుకున్నా సరే అది సాగేదే కానీ ఆగేది ఏది? సిలువ యొక్క, సిలువ యొక్క భావము. దేవుని ఎరిగినా ఎరగకపోయినా ఒక మారినగాను పుట్టినావు కాబట్టి, సమాజంతో పొత్తి పెట్టుకున్నావు కాబట్టి, మారిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి, పిల్లలు కలిగి ఉన్నావు కాబట్టి, సమాజంలో మధ్య జీవిస్తున్నావు కాబట్టి, యాజ్ ఎ మ్యాన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ మస్ట్ హ్యావ్ ద వాల్యూస్ ఆఫ్ ద హ్యూమానిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. విలువలను కలిగిన వారుగా ఉండాలి. ఆ విలువలే ప్రభు బోధించారు, నిన్ను లేని పొరుగు వారిని ప్రేమించు. అది విలువ, అది సిలువ యొక్క భావము. ఏదేని సిలువ యొక్క నిన్ను లేని పొరుగు వారిని కీడు చేసిన వారికి గెలిచాయి. అది సిలువలోని మాట. ఏడు మాటలు మీరు విన్నారు కదా, ఇలాంటి విలువైన మాటలు. ఎంత సంపూర్ణ భావం ఉంది ఏడు మాటల్లో. క్షమించుట సిలువలోంచి వచ్చే భావము, తగ్గించుకున్నట సిలువ సిలువ యొక్క భావము, క్షమించుట సిలువ యొక్క భావము. తండ్రి మీరు ఏమి చేస్తున్నారు, మీరు ఎరువు వెనుక వీరిని క్షమించము. ఎక్కడ మాట, ఎక్కడ మాట? మనం ప్రభుని వెంబడిస్తున్నాం అంటున్నాం కదా, మన ప్రభుని ఎలా వెంబడిస్తారు? నన్ను వెంబడింపగోరు వాడు అతడు తను తాను ఉపేక్షించుకొని, తను తాను ఉపేక్షించుకొని తర్వాత తన సిలువను ఎత్తుకొని అప్పుడు నన్ను దేవుని వెంబడించుటనగా, దేవుని నమ్ముటనగా, దేవుని వెంబడించుటనగా దాని భావము రెండు విషయాలు. ఒకటేంటి, తను తాను ఉపేక్షించుకొని. ఉపేక్షించుకోవడం అంటే ఉపేక్షించడం అంటే అర్థం ఏంటి? బాబు మీ ప్రణాయం ఉన్నారండి అని అడుగుతాం వేరే ఇంటికెళ్ళి, రోజు ఉన్నారని అడుగుతాం, అని సరిపోయాడు అనుకోండి, అప్పుడేం అడుగుతాం? డెడ్ బాడీ ఉందా, తీసుకెళ్ళారా, అంటే ఉందా, ఉందేమంటాం, ఉన్నారా, ఉన్నాడా, ఉన్నారా, ఉన్నాడు అంటాం బ్రతుకున్నప్పుడు. సరిపోయిన తర్వాత ఉందా, తీసుకొని వెళ్ళారా? ఏంటి తీసుకెళ్ళేది, మనిషినా బాడీనా? మనిషినా బాడీనా? బ్రతుకుంటే మనిషి, ప్రాణం పోతే బాడీ. అలాగే నీవు 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 నీవుగా ఉంటే నువ్వు మనిషివే, దీనిలో సిలువ వస్తే మరి బాడీ. బాడీ అంటే ఏం పోగొట్టుకుంది, ఇందాక ప్రాణం పోగొట్టుకుంది. మరి క్రీస్తు యొక్క సిలువ నీలోకి వస్తే ఏం పోతుంది, నీవు లేకుండా పోతావు. ఏంటి నీవు, నీవు లేకుండా పోతావు, నీలో నీవు లేకుండా పోతావు. ఆ స్థలంలో ప్రభు వస్తాడు, అదే సిలువ. సిలువ పోయడం అంటే ప్రభుని అంతర్గతంగా కలిగి ఉండడమే. చెప్పండి, ఈ మధ్య మన డిజైన్స్ ఎక్కువైపోయినాయి కదా. పెళ్ళికొడుకు పెళ్లి కార్డు వచ్చింది, ఆ పెళ్లి కార్డులో పెళ్లి కొడుకు ఫోటో, పెళ్లి కూతురు ఫోటో కూడా వేశారు. దేంట్లో పెళ్లి కార్డు ఫోటో, పెళ్లి కొడుకుది, పెళ్లి కూతురు రెండు ఫోటోలు కనపడుతున్నాయి. పెళ్లి కొడుకు వెనకాల పెళ్లి కొడుకు కనపడుతున్నాడు, పెళ్లి కూతురు వెనక పెళ్లి కూతురు కనపడుతుంది. అదేంటి లైట్గా, లైట్గా ఛాయ కనపడుతుంది. ముందు ఫేస్లోనేమో థిక్గా ఆ మనిషి ఫోటో కనపడుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఏం కనపడుతుంది, బ్యాక్గ్రౌండ్లోనూ అమ్మాయి అబ్బాయి ఉన్నారు, ఫేస్లో కూడా అబ్బాయి అమ్మాయి ఉన్నారు. అవును, అలాగే క్రీస్తు నీలోనికి వచ్చినట్లయితే, సిలువ నీలోకి వచ్చినట్లయితే, సిలువ నీలో ఉన్నట్లయితే, సిలువ ఛాయ నీలో ఉన్నట్లయితే, నీ జీవితం అనే ఫేస్ క్రీస్తు పోలిందిగా ఉంటుంది. అదేనా మీకు అర్థం కాలేదా పాయింట్? అది పెళ్లి కార్డులో చూస్తే వెనకాల షేడ్లో కనపడుతున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. దాన్ని ముందు చూస్తే ప్రత్యక్షంగా వాళ్ళ ఫోటోలు
తిక్కుగా కనబడుతుంది. ఏసుక శిలువ నీళ్ళకు వస్తే, ఆ ఛాయ నీళ్ళకు వస్తే, అది నీ వెనక ఉంటే, పెరుకున్నది ఎవరు? క్రీస్తుని వెనుక ఉంటే, క్రీస్తులు కలిగి ఉంటే, అప్పుడు నీ ప్రేమకి నీ క్రియలా కనపడతాయి. థియేటర్ ఏంటండి? ప్రభువు మబ్బుగా కనబడుతున్నాడు, నీవేమో ప్రభు ప్రత్యక్షంగా ఉన్నాడు, నీవేమో ప్రభు పరోక్షంగా ఉన్నాడు, నీవేమో ప్రత్యక్షంగా ఉన్నావు. ఒకప్పుడు శరీరరీతిగా ప్రభు ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన చదువు, ఇప్పుడు ఆయన పునరుద్ధానము ద్వారా ఆయన మన జీవితాల్లో పరోక్షంగా ఉంటున్నాడు. మనల్నే ముందు చెప్పండి, సినిమాలు ఉంటాయి, సినిమా ఇప్పుడు చూడదగ్గర నేను మీరు చూస్తున్నారు, చాలా మంది ఉంటారు. అది సినిమాలో హీరో ఉంటాడంట, ఎవరు హీరోయిన్ కూడా ఉంటుంది, ఉంటుందా? కాబట్టి హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంది, ఒకతేనే ఇంక జనాలు ఉండాలి, చాలా మంది హీరో డ్యాన్స్ చేస్తాయి. హీరో ఉన్నప్పుడు వెనక డ్యాన్స్ చేస్తున్నారు, చెప్పండి. హీరో కొద్ది డ్యాన్స్ చేసే ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా ఆ హీరో హీరోగా ఉన్నాడు. సైడ్ యాక్టర్, సైడ్ యాక్టర్ ఎప్పుడైనా మెయిన్ యాక్టర్ అవుతున్నాడా? ఒకసారి నాకు ముందుగా అంటాడా? యేసుప్రభు అలా కాదు. ఆయన ఒకప్పుడు ఈ లోకంలో శరీరధారిగా ఆయన యాక్టర్గా వచ్చినాడు, ఇప్పుడు నిన్ను ముందు పెట్టి ఆయన వెనక్కి వెళ్ళిపోయి యేసుప్రభు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఆయన పాత్ర ఏంటి? సైడ్ యాక్టర్. ఇప్పుడు మనం మెయిన్ నేను చెప్పు పురుషులక వల్లారా, మీరందరూ సైడ్ యాక్టర్లా యాక్టర్లా? ప్రభులోకి వచ్చిన తర్వాత చెప్పవా కొండ ఉయ్యరు వాళ్ళకి చేపెట్టి ఎక్కువ పెడుతున్నావా? మరి ఏంటి చూపించరా మీ నాన్న ఏమవుతాడు మీకు చూపించరా? రక్షణ పొందక ముందు సైడ్ యాక్టర్, రక్షణ పొందిన తర్వాత మెయిన్ యాక్టర్. ఏసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనే మెయిన్ యాక్టర్గా ఉన్నాడు. ప్రధాన తిరిగి లేచిన తర్వాత క్రీస్తుని విశ్వాసం ఇచ్చిన వాళ్ళు అందరినీ ముందు పెట్టి ఆయన ముందు పెట్టి మనల్ని మనం ముందు పెట్టి ఆయన వెనక్కుంటున్నాడు. ఏ యాక్టర్ కింద? వాళ్ళ పాస్టర్లో హీరోలు కనబడతారా, సైడ్ యాక్టర్ కనబడతారా? సరేనా, అక్కడే ఎక్కడ అక్కడే కనపడతారు సైడ్ యాక్టర్. ఇక్కడ బలం మొదలు నువ్వు వద్ర పార అను పక్క నేనే ఉంటాను. ది గాడ్ హౌ మచ్ హీ హంబుల్డ్, ఏడు మనుషులను ఎంత తగ్గించుకున్నాడు. అందుకని అన్నారు, నేను చేసిన కార్యములు గొప్పవారం అక్కడ మీరు డోంట్ సే దట్ ఐ యామ్ సో గ్రేట్. ఈరోజు నాకు ఎప్పుడో తెలియదు అసలు, పేపర్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవును, దేవుడి లోకములో ధనవంతులను ఉంచినాడు, పేదవాడిని ఉంచినాడు, ధనవంతులను ప్రేమించాడు, పేదవారి పక్షంగా నిలిచాడు. అలాగే ఆయన రాసిన రాజులకు కూడా పేదైన వారి పక్షముగాను కాన్స్టిట్యూషన్ రాశాడు, ప్రజలందరి పక్షముగాను కాన్స్టిట్యూషన్ రాశాడు. గ్రేట్ మ్యాన్ బట్ గ్రేట్ గాడ్, గాడ్ ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్, ఈజ్ గ్రేట్ మ్యాన్. అది సమాజానికి ఎంత మేలు. క్రీస్తుని విశ్వాసం ఇచ్చిన వరలరా, శిరును గుచ్చిన వార్త అందరికి ఎరగిన వారికి ఏంటది వెరితనము? మనకైతే సంవత్సరం అంతా మన సిలివేయబడవలసి ఉండగా అంత గడిపోతుందిగా, గొడైపోతుందిగా, కకాలం అని ముగించాలి. ఏమయ్యేప్పటికీ అంటే 9 ఎందుకు పెట్టారే? రోజుల్లో ప్రార్థన 6 ఉండాల్సి వస్తుంది అన్న. 9 మొదలైంది, అందుకని మొదలేశారంట. ఏం మొదలేదు? 9 ఏం మొదలైందంట? సిలువ సోమం ఎప్పుడు ముగిసిందంట? మొత్తం 8 అయింది, 6 గంటలు చాలా 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 నోనో. అది అది ఏంటంటే, అది ఎప్పుడైందండి? అదేంటది? అది సిలువ యొక్క త్యాగము, సిలువ యొక్క చర్య. కానీ దాని ఫలితము చెప్పు. మీరు పాప పెళ్ళయిందనుకోండి, సంతోషమే కదా? సంతోషమైంది, అబ్బా పండగ. పెళ్ళైన రోజు అంతా పండగ. పెళ్ళైన కలర్ మళ్ళీ కంటికి కనపడలా, పప్పు గారు కంటికి కనపడలా. ఏమండి అరుడు గారు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అండి, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకేముంటుంది ఫోను?
ఆడి మాట కూడా ఫోన్ మాట్లాడుతున్నావు అని అందుబాటులో. అమ్మా మీ ఆయన ఫోన్ చేస్తున్నావు కానమ్మా, అమ్మా మీ ఆయన అందుబాటులో లేట నాకే అందట్లేదో నీకేడని చెప్తానమ్మంటుంది ఎవరు. ఇంకేముంది ఇంకేముందో వదిలేసే పెళ్ళి వదిలేసాడు వెళ్ళిపోడు 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 అనుకున్నారు. ఏమేడో కూడా అడ్రస్ లేడు. అకస్మాత్తుగా ఫోన్ వచ్చింది. హలో ఎవరు? నేనే చచ్చిపోయిన ప్రాణం భార్యకి తిరిగి లేచి వచ్చింది. ఆ మాట చెప్తే మామగారి ప్రాణం అత్తగారి ప్రాణం చెప్పరా? అమ్మో బతికి ఉన్నాడా, ఫోన్ చేశాడు చేస్తాను జస్ట్ ఇప్పుడే అయిన ఇక్కడ అంతే ఉన్నారు. కానీ నేను బజార్లో ఉన్నాను వచ్చేస్తున్నాను అన్నాడు. రానే వచ్చేసాడు. అబ్బా పండగ కిందగ ఇవాళ ఎంత పండగ పెళ్ళి ఉంది ఎంత పండగ ఇవాళ దాన్ని డబల్ సింగిల్ డబల్ పండగ ఎంత సంతోషించి ఆనందించారు ఇంటి వాళ్ళందరూ. ఇల్లు రోజుకి వచ్చేసాడు, రోజు ఉండిపోయాడు, రతి ఉండిపోయాడు. మళ్ళీ తెల్లవారుమున 5:59 మాయం. మళ్ళీ అడ్రస్ లేడు. మళ్ళీ ఎప్పుడు అర్థం కాలేదు సబ్జెక్ట్ నీకు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అండి, అంటే సంవత్సరానికి ఒకరోజు సంసార జీవితం. అవును, యేసు శిరోని దించాడా మోసాడా? ఇలా నా భారం అనే శిరోని యేసు మోసినాడు. ఏడు నెలలు మనసు పొందే సిలువుమయమేనా, పెళ్లి చేసుకున్న సిలువుమయమేనా భరించారంటే, అంకుల్ నేను పెళ్లి చేసుకున్నాను కానీ తెచ్చే వరకు నిన్ను భరించను, పర్లోకి వెళ్ళిన తర్వాత నా భార్యను భరిస్తాను, నా భార్య ఎలా ప్రవర్తించాల్సి వస్తుంది పర్లోకి వెళ్ళిన తర్వాత భరిస్తాను. ఒక్క మాట కూడా అన్నాం, ఒక పుల్లు కూడా అన్నాం, ఒక దెబ్బ కూడా అయినా అన్నాడంట. ఎక్కడ అక్కడుందా మెయింటైన్ చేసింది అన్న ఉందా? అంటే భార్య అక్కడ ప్రవర్తించేది లేదు, నువ్వు సహించాల్సిందే. మరి అదంతా ఎక్కడ? దిస్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇదేంటి, మార్గం మధ్యలో ఉన్నాము. విఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఈ కాలంలో ఉన్నప్పుడే సిలువ, పరలోకంలో సిలువతో పని. ప్రార్థన చేయమంటే చాలా పనులు ఉన్నాయి, భారం అందుకే పని ప్రార్థన చేయలేకపోతున్నాను. పరలోకి వెళ్ళిన తర్వాత మొహ తండ్రి ఇస్తాను, అదే పని నాకు ప్రార్థన అక్కడ ప్రార్థన ఎందుకయ్యా? పరలోకంలో ప్రార్థన కావాలా, విజ్ఞాపన కావాలా, మొర కావాలా, పశ్చాత్తాపం కలవాలా, కావాలా, దయ చూపించాలా, ప్రేమ చూపించాలా, సహించాలా, వాచాలా? సిలువు యొక్క భావం అక్కడైనా కావాలా? సిలువు యొక్క చెలి యొక్క ఫలమైన నీవు అక్కడ వెళతావు ఎక్కడికి? అరే చిన్నపిల్ల స్కూల్లోకి వెళ్ళింది, సరిగా దిద్దట్ల సరిగా రాయట్ల ఏం టైట్ లేదని నాకు దెబ్బ కొట్టింది టీచర్ గారు. పిల్ల ఏమంటా తెలుసా టీచర్ గారు, మీరు కూడా ఒకసారి చదివేలా అని అడిగింది, చదివాను అన్నంట. అప్పుడు కూడా మీరు అప్పుడు కూడా మీరు తప్పు దిద్దలేదా అన్నంట. ఎవరినేతుడు మొదటి ప్రశ్న ఏంటి, మీరు ఒకటారు చదవలేదా ఉంది, చదివారు అంత చేతుడు. ఒకటి తర్వాత మరి అక్షరాలు మీరు తప్పు దిద్దలేదా ఉంది, తప్పు దిద్దాను అంది. రెండే ప్రశ్న చేసింది, మూడో ప్రశ్న వేయాల. మూడో ప్రశ్న వేయకుండా చేతుడు సమర్థ చెప్పింది, తప్పు దిద్దాను తను తిన్నాను. ఇదే తప్పు దిద్దాను. మీ పిల్ల ఎన్ని ప్రశ్న వేసింది? మూడేది వేసిందా? మరే మరే ఆలోచించండి. కాబట్టి సిలువ చాలా భారమైనది. సిలువ ఎలా ఉంటుందో ఒక నిలువు పళ్ళ ఒక అడ్డపల్ల పెద్ద ఆకారం వచ్చింది. నిలువు పళ్ళ అడ్డపల్ల రెండు సమానం ఉంటే దాని పేరేంటి? ప్లస్. మరి మధ్య మరి నిలువుగా ఉన్నది పడుకోండి చెప్పండి. సిలువ ప్లస్గా దగ్గరగా ఉందా లేదా చెప్పండి. ప్లస్ పోలిందా ఉంది కానీ ప్లస్ అది కాదు. కానీ ప్లస్సే. ఎదుటి వారు నిన్ను దూషించినప్పుడు ఆ సిలువుగా నువ్వు కలిగి ఉన్నట్లయితే అది ఆ ఎదురు నిన్ను దూషించింది నువ్వు దూషించినట్లుగా తీసుకోనకుండా దాన్ని నెగిటివ్ దాన్ని పాజిటివ్గా తీసుకుంటావు. కాబట్టి దీని మీద చూసారు ఇప్పుడు ఎవరు చూడలేదా పెట్టారా ఒక్కరు కూడా చూసారు ఎవరు ఉన్నారా? ఒకటి రెండు మూడు చేతులు నాలుగు ఐదు ఆరు చేతులు ఎంత ఆశ్చర్యం అది గొడగొట్టినే కానీ పారేసారా ఉపయోగించారా? గొడగొట్టడం నాగలైతే ఎప్పుడు పని చేస్తావు అప్పుడప్పుడు పని చేస్తావు సీజన్లో చెప్పండి ఎప్పుడు దున్నుందా ఎండాకాలం కూడా
చేతులను పని చేస్తుంది. ఇప్పుడు ఈ ఓడగొట్టిన నాగిన దొంగ అది ఎప్పుడు పని చేస్తుంది? ఇంట్లో పెడితే రోజు ఉపయోగపడుతుంది. అవును, నువ్వు నీవు నీవుగా ఉన్నప్పుడు లోకానికి ఉపయోగపడే దానికన్నా నీవుగా నిన్ను నీవు నిన్ను నీవు ఓడగొట్టుకుంటే, నీలో నిన్ను మైనర్ చేసుకుంటే నువ్వు కనపడకుండా ఓడగొట్టిన నాగులకు కనపడతావు. కానీ నీవు దీపస్తంభంలాగా ఉంటావు. ఏ స్తంభం? సిలువను మోసేవారు లోకానికి ఎలా ఉంటారు? దీపస్తంభముగా ఉంటారు. కానీ ఓడగొట్టిన నాగలే అది. రక్షించబడిన విశ్వాసమైన నీవు ఎలాంటి వ్యక్తిగా పోల్చబడ్డావు అంటే, నీలో ఉన్నటువంటి స్వభావాన్ని సిలువ చేంజ్ చేస్తే నీలో ఉన్న స్వభావాన్ని ఓడగొట్టేస్తుంది. అప్పుడు సిలువ భావం ఎలా మారిపోతుంది? పెట్టవద్దు. ఎవరైతే క్రీస్తుతో పాటు మృతి పొందాలి, క్రీస్తుతో పాటు తిరిగి క్రీస్తుకు మరణ పునరుద్ధానం రెండింటిలో కూడా పాల్గొని పుచ్చుకోవాలి. క్రైస్తవ జీవితం అనగా క్రీస్తుకు మనము క్రీస్తు మనం కాదు, క్రీస్తుతో పాటు మనము కూడా మరణాన్ని చూడాలి. క్రీస్తుతో పాటు మనకు పునరుద్ధానాన్ని రుచి చూడాలి. మరే నలుగురు కూర్చున్నారు ఒక ఇంట్లో గెస్ట్లో, నలుగురు కూర్చున్నారు, నలుగురు కూడా యాపిల్ కాయ నాలుగు మొక్కలు కూడా తింటున్నారు. ఐదు మనిషి ఏమనుకుంటారు? ఏమనుకుంటారు చెప్పండి. అరే నేను ఉన్నాను కదా, నేను ఉన్నాను కదా, నలుగురే తినేస్తారంటే నాకు ముఖ్యమొచ్చు కదా, ఉన్నా కదా. అలాగే క్రీస్తు యొక్క సిలువ అనేటువంటిది అది ఎలాంటిదిగా ఉన్నది అంటే దాని భావం ఎలా ఉంది? ఎవరైతే క్రీస్తుతో పాటు మృతి పొందుతారో వారు క్రీస్తుతో పాటు లేపబడాలంటే క్రీస్తుతో పాటు మృతి పొందిన అనుభవం లేకుండా పునరుద్ధాన అనుభవము లేదు. కానీ క్రీస్తు యొక్క మరణము పునరుద్ధానము రెండింటి యొక్క సారాంశమే సిలువను మోయిట. సిలువను ఇక్కడ సిలువను మోయిట్లో ఏముంది? ఏముంది? క్రీస్తుతో పాటు నువ్వు మృతి పొందినాను అంటే నీ స్వభావం చచ్చిపోవాలి, క్రీస్తు స్వభావం నేను తిరిగి మొలవాలి. అది దాని భావము. చూడండి, ఒక విత్తనం అన్నది, విత్తనం భూమిలో నాటండి, విత్తనం భూమిలో నాటండి, ఏం మొలుస్తుంది? మొక్క మొలుస్తుంది. నాటిన విత్తనము అది మృతమైపోతుంది, దానిలో నుంచి గుడ్డు వచ్చిందా లేదా? ఈ గుడ్డు మళ్ళా దానికి పొదగేస్తే అది ఎలా మారింది? తెల్లగా మారిపోయింది. ఎందులా మారిపోయింది? చెట్టుగా మారిపోయింది. క్రీస్తునందు ఈ గుడ్డు ఏమైపోయింది? గుడ్డుగా పెట్టుకొని గుడ్డుగా వచ్చింది. ప్రాసెస్ అనే పొదువులోకి వెళ్ళి తల్లి పొదువులోకి వెళ్ళింది, తెల్లగా మారింది. ఆ చెట్టులో నుంచి కాయ నుంచి గింజ వచ్చింది, గింజ భూలోకి వెళ్ళింది. ఈ ప్రాసెస్లో మళ్ళీ తిరిగి మొక్కగా మొలిచింది. ఆ చెట్టు ఆ గింజ లేక ఆ యొక్క గుడ్డు ఎలా మారని ఎలా మారిపోయింది? ఆ గుడ్డు పిల్ల అయిపోయిన తర్వాత ఆ పిల్లల్ని గంపకం చేస్తావా, పై పెంకులు గంపకం చేస్తావా? పిల్లలు గంపకం చేసి ఆ పెంకులేమో కూరనుకుంటావా, పులిసి పెడతావా? చెప్పాలా? పారేసేది ఉందా లేదా? ఉన్నది, పారవేసేది ఉంది. క్రీస్తుగా పునరుద్ధానం శక్తి నీళ్ళు వస్తే ఇలా నూతనం పెట్టి వచ్చినప్పుడు అది నీలోంచి వచ్చినప్పుడు ఆ వేస్ట్ అనేది అని ఏం చేస్తాం? బయట బయట పారవేస్తాం. ఏదో ఏనింది పిల్లలు వచ్చినాయి, పిల్లలు ఉంచుకుంటావా, మెయిన్ ఉంచుకుంటావా? పిల్లలు ఉంచుకుని మెయిన్ ఏం చేస్తాం? బయట బయట మెయిన్ అంటే మే అది మాయా మేయ అంటే అర్థమేంటి? దాన్ని బేక్ చేసుకునే ఇది పెరిగింది. ఇప్పుడు దాంతో పెరగలేదు, అయిపోయింది, ఆ చెట్టు క్లోజ్ అయిపోయింది. శరీరము ఆత్మతో చేసుకున్నది ఆత్మ మనలో, కానీ ఆత్మ రక్షించబడిన తర్వాత శరీరంతో ఇక పని లోకముదన ఆశయు లోకముగా లోకము వాటిని కానీ మీరు ఆశించు. పైన వాటి క్రీస్తు కూడా లేకపోయిన వారైతే, లేకపోకపోతే కింద వాటిని ఏవి లేపితే పైన వాటి మీదే. క్రీస్తుకి మనము లేకుండా ప్రధానమే కదా ఇది. మాట ఇది ఆకారమా? ఇది కేవలం ఆకారమైన సిలువ? సిలువ అనేది మాట, అది ఒక క్రియ. ఇది ఒక క్రియ, పునరుద్ధానం అనేది ఒక క్రియ, దేవుని యొక్క క్రియ.
దేవుని యొక్క చర్యలు ఒక క్రియ. ఆ క్రియలో రెండు జరుగుతాయి, మరణం జరుగుతుంది, ప్రధానం. క్రీస్తు యొక్క మరణ ప్రధానం యొక్క సారాంశమే విశ్వాస జీవితం యొక్క ఫలభరితమైన జీవితం. ఇన్ అవర్ డే టు డే లైఫ్, మన నిత్య జీవితంలో మనం ప్రధానముతో జీవించాలా? ఆ ప్రధానమే కనపడాలి కానీ, ప్రధాన శక్తి కనపడాలి కానీ ఏం కనపడకూడదు? మన సహజ స్వభావము, క్రీస్తులో మన సహజ స్వభావం ఏమైపోవాలి? మృతమైపోవాలి, చనిపోవాలి. అప్పుడే మన జీవితము సజీవమైన జీవితముగా మారుతుంది, సజీవ సాక్షిగా నీవు మారిపోతావు. నేను ముగిస్తున్నాను ఈ మధ్యాహ్న కాల సమయం అందు. క్రీస్తు యొక్క మరణ వారం, రెండవ వారం చెప్పాల, మూడవ వారం కూడా, నాలుగవ వారం కూడా, మొదటి నెల, రెండవ నెల, మార్చి నెల, మే నెల, జూన్ నెల, జూలై నెల, ఆగస్ట్ నెల, సెప్టెంబర్ నెల, తర్వాత అక్టోబర్ నెల, తర్వాత నవంబర్, అన్ని నెలల్లో కూడా, అన్ని వారాల్లో కూడా, అన్ని రోజుల్లో కూడా, 24 రోజు 24 ఎన్ని గంటలు, రెండు ఎన్ని పోర్టల్ రోజుకి, రెండు పోర్టల్లో కూడా, గంటల్లో కూడా, నిమిషాల్లో కూడా, ప్రతి సెకండ్లో కూడా, ఎక్కడ ప్రధానము, ప్రధానము. మీరు నాన్ వెజిటేరియన్స్ అయి ఉంటారు, వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ అయి ఉంటారు చాలా మంది. మరి నాన్ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ మరి ఎన్ని ఉంటారో తింటాము, అంశాహారం అన్ని మాంసం తిన్నారో మాంసం రుచి మనకు తెలుసా తెలీదా? నువ్వు ఏమేమి తిన్నావో ఆ మాంసం రుచి నీకు తెలుసా తెలీదా? చెప్పాలి. మరి మనిషి మాంసం రుచి తెలుసా? ఓటి మనిషి మాంసం రుచి తెలీదా? అయ్యో, మరి నీ మాంసం రుచి అన్నది తెలుసా? తెలీదా? నాకు తెలుసు. ఎందుకని కోరు మొదటి రూపం ఏంటి? మాంసమా కదా, మాంస రూపంలో వచ్చిన కోరు చివరికి ఎలా మారుద్ది? కోరు యొక్క మొదటి లోపల ఏ భాగం కోరు అనేది మాంసంలో మాంసమే, కానీ బయటకు వచ్చేకుంది అనేది అది గట్టిగా మారి కోరుగా మారుతుంది. కానీ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ నేలనే కోరు దేని నుంచి వచ్చింది? మాంసం నుంచే వచ్చింది. ఇక్కడ ఏదో చిన్న కొంచెం వస్తువు ఏదో కొంచెం మందంగా ఉంది చర్మం, చిన్న మాసం వచ్చింది, రుచి తెలియకపోవచ్చు కానీ అది కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? శరీరంలో నుంచే వచ్చింది. అలాగే సిలువను మనం కలిగి ఉన్నట్లయితే అది ఏ రూపంలో డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ కోరైనా, డైరెక్ట్ అయితే కోరు, ఇండైరెక్ట్ అయితే దేని నుంచి వచ్చింది? అది చర్మ మాసంలో నుంచే అది వచ్చింది. కాబట్టి పునర్ధరణ శక్తి మనం పొందుకుంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్లీ ద బేస్ ఈస్ ద రిజరక్షన్ స్పిరిట్. దాని మూలం ఏంటి? ప్రధానపు శక్తి. మన చరణములో, మన జీవితంలో జరిగే ప్రతి చరణంలో కూడా అది ఏ ఫలి దేని నుంచి వచ్చింది అని ఉండాలా? ఒక మాట మాట్లాడుతున్నావా? దేని నుంచి? ఒక తలంప, ఒక ఆశ, ఒక కోరిక, క్షమించుట, ప్రేమించుట, భరించుట, ఓర్చుట, ఇవన్నీ దేని నుంచి రావాలా? అన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా ప్రధాన శక్తి నీకు వస్తే ఏం చేస్తారు? అని ఒక ఆయన తిట్టాడు, క్షమించాను, బాధపడలేదు, మళ్ళీ తిట్టాడు, క్షమించాను, బాధపడలేదు, మళ్ళీ కొట్టాడు, తిట్టాడు, క్షమించాను, బాధపడలేదు, కాల్పొట్టిని ఈడ్చాడు, కొట్టాడు, తిట్టాడు, బాధపడలేదు. ఏంటా లిస్టు? కొట్టిన లిస్టు, ప్రధానపు లిస్ట. కొట్టిన లిస్టుతో పాటు ఏం జ్ఞాపకం చేసుకున్నావు నువ్వు? అవన్నీ నీవు అలా భావించుకోలేదు, ప్రధాన శక్తి నీ లేదనుకో, ఎలా భావించుకుంటావు? కొట్టింది కొట్టినట్టే, కొట్టింది కొట్టినట్టే, తిట్టింది తిట్టినట్టే, ద్వేషించింది ద్వేషినట్టు ద్వేషించినట్టే. అది ప్రధాన శక్తి నీకు వస్తే కొట్టింది కూడా కొట్టినట్టే. చెప్పండి, ప్రధాన శక్తి కొట్టింది, తిట్టింది, తన్నింది, కట్టింది, అదే శక్తి. అది ప్రధాన శక్తి రాకపోతే మన లెక్క అయితే లెక్కేస్తా చెప్తాను, లెక్కేసుకో, రాసుకో, ఇటు కొట్టి ఆపుకోవట్లేదా, అడగొట్టలేదా, 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 చేయలేదా, అది చేయలేదా? పునర్ధానములో ఎవరు చేసేస్తాం? చేసిన చోటు ఉందా? అంటే పునర్ధానం రాకపోతే చెప్పాలా? పునర్ధానం వస్తే ఎంతమంది సహిస్తాం? పునర్ధానం రాకపోతే ఎంతమంది సహించగలం? ఎవరని ముగిస్తున్నారు? పునర్ధానపు శక్తి అంటే మానవంలోంచి వచ్చింది ఏంటి?
ఈ జనం మనం నుంచి ప్రభు తయారు చేసినాడు మనకి పునరుద్ధరణకు శక్తిని తయారు చేసినాడు. కాబట్టి క్రీస్తు యొక్క సిలువ మనకు విలువ, ఏంటి క్రీస్తు యొక్క సిలువ. అందుకే ఆ రోజు పేరేంటి శుక్రవారం మంచి శుక్రవారం, శుక్రవారం మంచి శుక్రవారం, ఫ్రైడే అన్నా గుడ్ ఫ్రైడే అన్నా చెప్పాలా, చెప్పాలా గుడ్ ఫ్రైడే సారాంశం మనం పట్టుకుంటే యూట్యూబ్ కాలేజీ గుడ్ ఇక్కడ ఏమంటారు అర్థం ఉంటాడు, నా భార్య గుడ్, నా భార్య గుడ్, నా భార్య గుడ్ అదే చెప్తుంటాను. ఓ ఎప్పుడు కొట్టలేదా అందుకని గుడ్డా, కొట్టినా కొట్టినట్టే ఉంటుందా అందుకని గుడ్డురా, కొడుగుడ్డ బాతుగుడ్డ లేకపోతే ఏం గుడ్డది ఎగుడు పునరుద్ధరణకు చెప్పాలా, పునరుద్ధరణ కొడుగుడ్డు కూర కాదు ఇది, పునరుద్ధరణ గుడ్లు కూర ఎగరా చెప్పాలా, పునరుద్ధరణ శక్తి వస్తే చూడండి చెప్పకపోతే పల్లి పెట్టుకుని చూస్తారు పాప వచ్చి చూస్తారు గుడ్లు పెట్టి చూస్తారు అదే పునరుద్ధరణ శక్తి అంటే గుడ్లు కనపడతాయా చెప్పండి, ఏమీ కనపడదు. కాబట్టి ముగిస్తున్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సిలువేయబడినారు, ఆయనతో పాటు మనము కూడా సిలువేయబడాలి. ఆయన మరణమైనాడు మనం మన పాపలేశమై అనుకూడా, ఆయన తిరిగి లేచినాడు నూతన జీవ నూతన హృదయంతో నూతన ప్రదర్శితతో లేచినాడు. క్రీస్తు గుర్తులైన మనం తిరిగి క్రీస్తు స్వభావంతో మనం లేవాలా, మన స్వభావం మనం చాలా క్రీస్తు స్వభావంతో తిరిగి లేవాలా. అదే బాప్తిసం, బాప్తిసం నీళ్ళ అలా ముంచేసాం నేను మొత్తం మొత్తం కొంచెం ముంచాల మొత్తం ముంచేస్తాను, మొత్తం మునిగిపోతే పైకి మనిషి కనపడతాడు నీళ్ళు కనపడతాను అంటే నేల లోపల ముంచేసాము మళ్ళీ తిరిగి ఆ మనిషి పైకి లేచాం ఊపిపోయిన తర్వాత ఊపిపోండి కానీ